గుణసుందరి దారా నగరాన్ని ఉగ్రసేన మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకి ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా పట్టపగ్గాలుండవు ఆ మహారాజుకి రూపసుందరి హేమసుందరి గుణసుందరి అని ముగ్గురు కుమార్తెలు గుణసుందరి పుట్టిన కొద్ది రోజులకే మహారాణి స్వర్గస్థురాలయ్యింది అప్పటి నుంచి మహారాజు తన కూతుళ్ళు ముగ్గురుకు తల్లిలేని లోపం లేకుండా వాళ్ల ఆలనా పాలన స్వయంగానే చూస్తూ పువ్వులలో పెట్టి బిడ్డలను అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నాడు ఈ మమకారంలో పడి మహారాజు రాజ్యము రాజకీయాలను మరిచిపోయాడు మంత్రులు సేనాధిపతులు మొదలైన ప్రముఖులందరూ మహారాజును దర్శించి దేవరా తమకు పుత్ర సంతానం లేదు ముందు రాజ్యంగతి ఏం కావాలి మా మనవి మన్నించి మళ్ళీ పెళ్లి చేసుకున్న పక్షమందు తమకు వంశాధారమైన పుత్రసంతానము కలుగుతుంది మా కోరిక కూడా నెరవేరుతుంది అంటూ విన్నవించుకున్నారు ఈ మనవికి మహారాజు మండిపడి వంశానికి ఆధారం కొడుకులేనా కుమార్తెలు మాత్రం నా ఆశలు కారా నా రాజ్యం నా కూతులకే ఇస్తాను వాళ్లే నా రాజ్యమేలతారు నా మాటకు ఎవరు అడ్డం వస్తారో చూస్తా అంటూ పరివారాన్నంతటిని కసిరికొట్టాడు ఇలా ఉండగా ఒక సంక్రాంతి పండుగ నాడు మహారాజు అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్న కూతుళ్ల ముగ్గురు కోసం రాజ్యంలో ప్రజలు అపురూపములైన ఎన్నో పట్టుకొచ్చి సమర్పించారు ఆ కానుకలన్నిటినీ మహారాజు చూడముచ్చటగా అమర్పించి కుమార్తెలు ముగ్గురును ఎవలకేది ఇష్టమో ఎంచుకోమన్నాడు పెద్దవాళ్ళైన రూపసుందరి హేమసుందరి కలిసి ఆ బహుమతులలో ఉండే విలువైన మణిహారాల కోసము పోటీ పడి కొట్లాడుకోబోయారు సాత్వికురాలైన గుణసుందరి మాత్రం పతివ్రత కదలాహారి అనే పుస్తకం ఒకటి తీసుకుని పితృభక్తి గలది గనుక రాశిలో నుంచి ఒక చక్కటి చేతికర్ర ఎంచి వృద్ధుడైన తండ్రికి పట్టుకు వెళ్ళి ఇచ్చింది మహారాజు ఆనందభరితుడై తన చిన్ని కూతురికి తనపై గల భక్తి ఎటువంటిదో తెలుసుకోమంటూ ఆ చేతికర్రను పరివారమందరికీ ముచ్చటగా చూపించాడు మహారాజు హారమతి కాలమతి అని ఇద్దరు మేనల్లులు ఉన్నారు వాళ్ళు ప్రపంచ జ్ఞానం లేని వట్టి మూర్ఖులు సపటదారులు అయినా వాళ్ళంటే మక్కువ కావటం చేత వాళ్లను పెద్దమ్మాయిలు ఇద్దరుకు నిత్సహించి చిన్నమ్మాయికి వరుడు చిక్కగానే మూడు పెళ్లిళ్ళు ఒకేసారి చేసేసి రాజ్యం కుమార్తెలకు అప్పగించి తను విశ్రాంతి తీసుకుందామని అనుకున్నాడు మహారాజు ఇంతలో మహారాజు మహారాజుగారి షష్టిపూర్తి మహోత్సవం అతి వైభవంగా జరుగుతూ ఉన్నది ఆ రోజున ఆయన సగర్వంగా కుమార్తెలను వెంటబెట్టుకుని సభకు వెళ్ళాడు నిండు దర్బారులో మహారాజు చూడండి పదహారేండ్లుగా నా సర్వస్వము వినియోగించి సాధించిన రత్నాలు ఈ ముగ్గురు కుమార్తెలును ఇక నా రాజ్యం వీలికే ఇస్తాను వీళ్లకు నేనంటే ఎంత భక్తి ఎంత ప్రేమ అది ఎటువంటిదో వాళ్లే చెబుతారు విని ఆనందిందురుగాను అంటూ చెప్పి కూర్చున్నాడు అప్పుడు పెద్ద కూతురు రూపసుందరి లేచి సభకు నమస్కరించి తడుముకోకుండా తీయని మాటలతో నాకు నా తండ్రే ప్రాణం తండ్రే దైవం తండ్రే సర్వస్వమును అని బొంకింది తరువాత రెండవ కుమార్తె హేమసుందరి కూడా సభకు నమస్కరించి తన అక్క చెప్పినట్టుగానే నేను నా తండ్రి సేవ కోసమే జన్మించాను ఎన్ని జన్మలకైనా ఆయనే నా తండ్రి కావాలని తపస్సు చేస్తాను అంటూ బొంగి కూర్చున్నది రూపా హేమలు కేవలము స్వార్థపరులు తండ్రిని మెప్పించాలని అబద్దలాడారు గుణసుందరి ఒత్తుసత్య కాలపు పిల్ల నిజానికి తండ్రి మీద గుణసుందరికి ఎంతో ప్రేమ ఉన్నది ఆ సంగతి మహారాజుకి తెలుసు అందుచేతనే పెద్ద పిల్లలిద్దరికంటే కడసారిది అయిన గుణసుందరి తనను మరీ ఎక్కువగా పొగుడుతుందని ఆశించాడు నిజం చెప్పవలసి వస్తే తన జవాబు తండ్రికి రుచించదు అందుచేత ఇటువంటి సందర్భంలో ఊరుకోవడమే మంచిదని తలచి గుణసుందరి మాట్లాడక నిలిచింది ఈ వాళ్ళకం చూచి ఆమె సిగ్గుపడుతున్నది కాబోలునని తలిచాడు మహారాజు అమ్మాయి నీ అక్కల కంటే నీకు నా మీద ప్రేమ ఎక్కువ నన్ను గురించి వాళ్ళకంటే నీవే బాగా చెప్పగలవు కనుక చెప్పమ్మా అని అన్నాడు అప్పుడు గుణసుందరి నాయనగారు తండ్రిని కూతురు ఎంతవరకు ప్రేమించాలో అంతగా నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను కానీ స్త్రీకి భర్తే సర్వస్వమును నుంచి సతికి పతిని సేవించడమే విధాయకం అంటూ మనసులో మాట దాపరికం లేకుండా వెల్లడించింది గుణసుందరి మహారాజు ఉగ్రుడైపోయాడు కృతజ్ఞురాల పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నావు భర్త కుంటి గ్రుడ్డి మోగా చెవిటి వృద్ధు దరిద్రుడు అయినట్టయితే అతడే సర్వస్వమని ప్రేమిస్తావా అని అధిక్షేపించాడు మహారాజు దేవుడు అటువంటి భర్తనే నిర్ణయించే పక్షమందు సంతోషంతో శిరసావహించి ప్రేమిస్తాను అని గుణసుందరి నిర్భరంగా జవాబు చెప్పింది దేవుడెవరు నేనా దేవుడా నీకు పతిని నిర్ణయించేది అన్నాడు మహారాజు అందుకు గుణసుందరి మృదువుగా దేవుడే నాన్నగారు అని సమాధానం చెప్పింది అప్పుడు మహారాజు అబ్బో అంత గర్వంగా ఉన్నదా నీ పని తగిన శాస్తి చేస్తానుండు అంటూ గద్దించి ఆగ్రహంతో సభ విడిచి వెళ్ళిపోయాడు రాజు తలిస్తే దెబ్బలకు కొదువా మరునాడి ముహూర్తం పెట్టించాడు మహారాజు రూపసుందరిని హారమతికి హేమసుందరిని కాలమతికి ఇచ్చి వైభవంగా పెళ్లి చేశారు పాపం గుణసుందరికి మాత్రం గ్రుడ్డి మోగా చెవిటి అయిన ఒక దరిద్రుణ్ణి తీసుకువచ్చి కట్టబెట్టారు తండ్రి చేసిన ఈ అఘాయిత్యానికి గుణసుందరి ఏ మాత్రమో చలించక దైవం మీద భారం వేసి నిశ్చింతంగా ఉంది తనకు ఈ భర్త లభించటం ఈశ్వర ప్రసాదమే అని నమ్మి శిరసా వహించి ఆమె భక్తితో పతిని సేవిస్తూ ఉంది పెళ్ళైన మరిక్షణం నుంచి రూపా హేమలు వాళ్ళ అందచందాలకు ఉబ్బిపోతూ తమ తమ అదృష్టాలకు మిడిసిపడుతూ భర్తలతో కలిసి చెల్లిని మరిదిని నీరసించి వేలాకోళం చేయనారంభించారు ఎవరేమనుకున్నా ఎన్నెన్ని తెప్పలు పెట్టినా గుణసుందరి మాత్రం వాటిని పాటించక ఓర్చుకుంటూ ఉంది దైవాన్ని నమ్మిన వాళ్లకు ఎప్పటికీ చెరుపు లేదంటారు పెద్దలు మొదటి నుంచి దేవుణ్ణి నమ్ముకొని ఉన్న గుణసుందరి జీవితంలో తలపని తలంపుగా ఒక చిత్రమైన మార్పు వచ్చింది మహారాజు గుణసుందరికి శాస్తి చేద్దామనే సంకల్పంతో ఏరుకోరి తెచ్చిన ఆమె భర్త అందరూ అనుకున్నట్టు కుంటిగాడు గ్రుడ్డిగాడు మోగకాడు చెవిటీ కాడు ఉన్నట్టుండి అతను వింతగా గెంతుతూ చిత్రంగా చలోక్తులు విసురుతూ వదినెలను వారి భర్తలను భరతం పట్టి వేటాడటం మొదలెట్టాడు వాళ్ళందరికీ ఏమీ తోచక కంగారు పడుతూ ఉన్నారు ఈ విధంగా రాజావారి వారి చిన్నల్లుడు వింతగా విజృంభించే వరకు కోటంత ఒక కొలిక్కి వచ్చింది ఈ హడావిడి అంతా తెలిసి మహారాజు కూడా పరిగెత్తుకు వచ్చి కల్లారా చూశాడు తాను గుణసుందరికి పాఠం చెప్పాలని ఇలా చేస్తే వీడెవడో తనకే శాస్తి చేసేలా ఉన్నాడే అని మహారాజు మండిపడుతూ ఎవడెవరా నీవు నీ ఆగడమును నన్నే మోసం చేశావా చూసుకో నీ పనేమవుతుందో అని గర్జించాడు అందుకు గుణసుందరి భర్త టీవీగా నుంచొని నేను మీ ముద్దుటల్లు దైవాధీనాన్ని అంటూ చిదిల్వాసంగా నవ్వాడు దానితో ఆవేశపూరితుడైన మహారాజుకి కంపరమెత్తి దైవాధీనాన్ని కొట్టబోయి పట్టుతప్పి దబాలన కింద పడ్డాడు ప్రమాదకరమైన దెబ్బలు తగలటం చేత మహారాజు లేవలేకపోయాడు ఆ పాటు గ్రహపాటే ఆయనను మంచం పట్టించింది గుణసుందరి దుఃఖిస్తూ తండ్రి దగ్గరకు వెళితే ఇది నా చావుకు పుట్టింది వీలను సాగనంపండి అంటూ మహారాజు ప్రలాపించాడు అక్కలిద్దరూ ఆమెను చూచి పుట్టిన నాడు అమ్మని సాగనంపావు పెళ్లినాడు అయ్యను మంచమెక్కించావు చాలే అని కసిరి కొట్టారు ఈ మాటలకు గుణసుందరి భర్తకు పౌరుషం వచ్చింది భార్యను తీసుకుని తిన్నగా మామగారి వద్దకు వెళ్ళి ఎప్పటికైనా మేమే నీకు దిక్కయ్యేది జ్ఞాపకం ఉంచుకో అని హెచ్చరించి దైవాధీనం భార్యతో సహా కోట దాటి వెళ్ళిపోయాడు ఆ నగరు చివర ఎరుకలగూడెంలో దైవాధీనం కాపురం పెట్టాడు రాచకోటలోని రణగొణ అంతా ఊళ్ళు దాటి కోళ్ళు దాటి ఎరుకలగూడానికి కూడా ముందే తెలిసిపోయింది రాజ్యలక్ష్మి కోట విడిచి తమ గూడానికి వచ్చిందని సంబరపడుతూ ఆ గూడెం వాళ్ళు దైవాధీనానికి గుణసుందరికి భక్తితో స్వాగతమిచ్చారు క్షణంలో వారు ఆమెకు ఒక పర్ణశాలను తయారు చేశారు కుటుంబానికి కావలసినవన్నీ చిటిక సేపటలో పెట్టారు ఈ విధంగా ఇప్పుడు గుణసుందరికి వింత భర్తతో కొత్త కాపురం ప్రారంభమైంది పాపం తండ్రి అవస్థ తలుచుకుంటే పొరలు వచ్చే దుఃఖాన్ని దిగమింగుకొని భక్తి శ్రద్ధలతో ఆమె భర్తను సేవిస్తూ ఉన్నది మహారాజు మంచం పట్టగానే ఇంట్లో అంతా రూపహేమల శాసనంగా ఉన్నది గుణసుందరి పూజించుకుంటూ ఉండే శ్రీ రాజరాజేశ్వరి విగ్రహము ఆమె నిత్యపారాయణ చేసుకునే పతివ్రత కదలహారి పుస్తకము ఈ రెండు ఇంట్లో ఉండడం వాళ్లకు అనార్థకంగా తోచింది అందుచేత వాటిని తీసి దూరంగా పారవయించబోయారు ఈ సంగతి దాది మీనాదేవికి తెలిసింది మేనాదేవి గుణసుందరికి తల్లితో సమానురాలు ఆ అభిమానం చేత గుణసుందరికి అపచారము జరగకుండా రాజేశ్వరి విగ్రహము పతివ్రత కదలహారి పుస్తకము అవసరమైన కొన్ని నగలు బట్టలు ఒక కావిడి పెట్టెలో పెట్టి అది పట్టించుకుని గుణసుందరికి ఇచ్చి వద్దామని ఆమె గూడానికి బయలుదేరింది దాది మేనాదేవి ఇంటికి రాగానే ఆమె తన స్థితి చూచి ఎక్కడ జాలి పడుతుందోనని తలచి గుణసుందరి లేని సంతోషం తెచ్చిపెట్టుకుని తండ్రి క్షేమ సమాచారాలు అడిగింది ఆమె తెచ్చిన వస్తువులు చూచి ఇవన్నీ ఏమిటి రాజువారి సొత్తు పూచిక పుడికైనా నాకు గిట్టదు పట్టించుకుపోవలసిందే అన్నాడు దైవాధీనం అప్పుడు మేనాదేవి పోని వీటినైనా ఉంచుకోండి అని చెప్పి దీనంగా బతిమాలుతూ దేవి విగ్రహాన్ని పతివ్రత కదలహరి పుస్తకాన్ని విడిగా తీసిపెట్టింది దైవాధీనం భార్య వైపు చిలిపిగా చూచి అవ్వ వీటిని మనకు కట్టబెడుతున్నదా సరేలే ఉండని అంటూ నవ్వాడు వీటినైనా అంగీకరించినందుకు సంతోషించి మేనాదేవి తక్కిన వస్తువులన్నీ తీసుకువెళ్ళింది ఇక దైవాధీనం పైకి ముసలి వాళకంగా కనబడినప్పటికీ పడుచు మించి వింత వింత ప్రజ్ఞలు విశేషాలు ప్రదర్శిస్తూ ఉన్నాడు ఇందుకు అబ్బురపడి గూడెంలో ప్రజలందరూ తనకి జేజేలు కొడుతున్నారు నిజానికి అతనికి చేతకాని పనే కనపడదు బొమ్మలు వేయగలడు సంగీతం పాడగలడు నాట్యం చేయగలడు ఇలా రోజుకొక ప్రజ్ఞతో ప్రసన్నుడవుతూ గుణసుందరికి గూడెం వాళ్ళకి ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నాడు ఇదంతా చూచి ఆమె తన భర్త గొప్ప ప్రజ్ఞశాలి అని అతనిలో ఉండే రహస్యాన్ని కనిపెట్టాలని ఉత్సాహంతో ఉన్నది అక్కడ మంచంలో పడిన మహారాజు యమయాతన పడుతున్నాడు కూతుళ్ళు అల్లుళ్ళు అస్తమానం తన ఎదుట కనబడుతూ ఉండాలంటాడు వాళ్ళ సుఖాలు మానుకొని కనిపెట్టుకుని ఉండి ఉపచారం చేస్తారా చేసిన ఎన్నాళ్ళు తండ్రే తమ సర్వము అని బొంకిన పెద్ద కుమార్తెలు ఇద్దరూ తండ్రి ఎడల దయాదాక్షిణ్యమూ లేకుండా రాజ్యం ఇప్పుడు తమకు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు మహారాజుకు ఆ కారోజు వ్యాధి విషమిస్తూ ఉన్నది శస్త్రచికిత్స చేస్తే కానీ బతకటని ఆస్థాన వైద్యుడు చెప్పాడు బలవంతముగానైనా సరే శస్త్రచికిత్స చేయమన్నారు రూపా హేమలు కూతుళ్లను చూచి ఇదేనా మీ ప్రేమ చూస్తూ చూస్తూ నన్ను కోయిస్తారా అంటూ మహారాజు గగ్గోలు పెట్టాడు రాజు గగ్గోలు చూడలేక ఆస్థాన వైద్యుడు మళ్ళీ యోచించి మహేంద్రమణి అని చెప్పి ఒక మణి ఉన్నది ఎలాగైనా అది తెప్పించగలిగితే శస్త్రచికిత్స అవసరం లేకుండా తప్పిపోతుంది ఆ మణిని ఇలా తాకిస్తే చాలు ఏ వ్యాధైనా నయమైపోతుంది అంటూ సూక్ష్మమైన ప్రక్రియ చెప్పాడు అప్పుడు కోటలో అంజనం వేయించి చూశారు వైద్యుడు చెప్పిన మణి మహేంద్ర పర్వతంలో ఉన్నది ఆ పర్వతానికి దండకారణ్యం చివర కాలికాలయంలో నుంచి ఒక సొరంగం ఉన్నది ఆ మార్గంలో సింహద్వారం ద్వారం కమల ద్వారం అని మూడు ద్వారాలు ఉన్నాయి ప్రతి ఒక్క ద్వారాన్ని ఒక్కొక్క యక్షకన్య రక్షిస్తూ ఉంటుంది ఆ యక్షతల్ని గెలిచి ఆ ద్వారాలు దాటి వెళ్ళి ఆ మహేంద్రమణిని తీసుకురావాలి ఇంత పని చేసుకురావటం అసాధ్యమని తెలిసే వరకు రాజబలగమంతా ఈ మణిని సాధించి తేవటం మా తరం కాదు అని చెప్పేశారు ఎవరి వల్ల కాకపోతే రాజ్యంలో చాటింపు వేయించండి మహేంద్రమణి తెచ్చి నా ప్రాణం కాపాడిన వారికి నా రాజ్యం ఇచ్చివేస్తాను ప్రాణం నిలబడితే కదా రాజ్యం ఏలేది అన్నాడు మహారాజు ఇంకేముంది ఆ ప్రకారం మంత్రి చాటింపు వేయించేసరికి మణిని తీసుకువచ్చి రాజ్యాన్ని ఎవరు కాజేసుకుపోతారో అని రూపా హేమలకు మనసులో కలవరం పుట్టి తమ భర్తలే తేగలిగినట్టయితే రాజ్యం తమకే ఉండిపోతుంది కదా అని ఆశించారు ఈ ఆశతో వారు హారమతికి కాలమతికి కత్తులు కట్టి మణి తీసుకువస్తే కాని గడప త్రొక్కరాదని శాసించి పంపారు యక్షితలేమిటో ఆ ద్వారా లేమిటో ఏమైనా తెలిస్తేగా అదేదో సులువైన పని అనుకుని రొమ్ము విరుచుకుంటూ వాళ్ళు కోసం బయలుదేరారు తండ్రికి జబ్బుగా ఉన్న సంగతి తెలియగానే గుణసుందరికి దుఃఖం పొరులుకు వచ్చింది అయితే ఎలా రక్షించుకోవటం తన భర్త కామరూప విద్య తెలిసిన ఘటికుడు కాబట్టి ఆయన ఒక్కడు తలుచుకుంటేనే మణి సాధించుకు వచ్చి మహారాజును రక్షించగలడు గుణసుందరి భర్త పాదాలపైన పడి మీరు సర్వసమర్థులు సర్వజ్ఞులు మీ చరణదాసినైన నా ముద్దు చెల్లించి మహేంద్రమని తీసుకువచ్చి మా తండ్రిని రక్షించండి అంటూ ప్రార్థించింది అప్పుడు దైవాధీనం తను చెప్పకపోయినా తన రహస్యాన్ని గ్రహించగలిగిన భార్య తెలివికి మెచ్చి ఆనందించాడు ఆ వెంటనే అతను వృద్ధరూపం విడిచి ఒక సుందరమైన రాజకుమారునిగా మారిపోయాడు మెరిసిపోతున్న పతి నిజస్వరూపం చూచి గుణసుందరి ఉత్సాహపడి మీ జీవిత రహస్యం ఏమిటి చెప్పండి అని వేడింది అందుకు అతను నేనొక రాజకుమారుణ్ణి నా పేరు వీరసేనుడు చిన్నప్పుడే నా తల్లిదండ్రులు రాజ్యభ్రష్టులే గతించారు అప్పుడు నన్నొక తపస్వి పెంచి సకల విద్యలు నేర్పాడు కానీ కామరూప విద్య మాత్రం నేర్పలేదు అందుచేత వారు నిద్రిస్తూ ఉండగా నేను వారి గ్రంథాన్ని సంగ్రహించి ఈ విద్య తెలుసుకున్నాను ఈ సంగతి తెలిసి తపస్వి నా మీద కోపించి ఈ నీ విద్య రహస్యం నీ భార్యకు తప్ప మరెవరికి తెలిసినా నీవు ఎలుగుబంటివి అయిపోతావు అని ఆయన నన్ను శపించాడు కనుక జాగ్రత్త నీవు ఈ రహస్యాన్ని ఎవరికైనా చెప్పితివంటే నేను ఎలుగుబంటినైపోతాను సుమా అని దైవాధీనం గుణసుందరికి చెప్పి మళ్ళీ ఎప్పటి మొసలి రూపం ధరించి కోసం బయలుదేరాడు బయలుదేరే ముందు ఒక తులసి మొక్కను భార్యకు చూపి ఇదిగో ఈ మొక్క పచ్చగా కాలము నేను క్షేమంగా ఉన్నట్టు అది ఎప్పుడు వాడిపోతే అప్పుడు నాకు అపాయం సంభవించిందని అనుకోవలసింది అంటూ దైవాధీనం ఆడవాళ్ళు చెప్పాడు హారమతి కాలమతి ఒకరోజు కిందటనే బయలుదేరిన దైవాధీనం వాళ్ళకంటే చాలా ముందుగా వెళ్ళి దారిలో వాళ్ళకి ఎదురుపడ్డాడు ఇతనిని చూడగానే వాళ్ళు నీ బతుకు నువ్వు మణి సాధించుకురావటానికే బయలుదేరావా నీ అవతారానికి తోడు రాజ్యం కూడా కొట్టేద్దామని చూస్తున్నావా అని హేళన చేశారు అందుకు దైవాధీనం అబ్బే నేనేమిటి మణిని సాధించుకురావడమేమిటి అక్కడి వింతలు విశేషాలు ఏమిటో చూచిపోదామని వచ్చాను నన్ను కూడా మీ వెంటక తీసుకు వెళ్ళండి అని ప్రాధేయపడినట్టు నటించాడు సరే మేము వాయువేగాన వెళుతూ ఉంటాము కాలీడ్చుకుంటూ నీవు మా వెనక రావలసింది అని చెప్పి ఒడాయించారు వాళ్ల అవివేకానికి నవ్వుకుంటూ దైవాధీనం అక్కడనే మాయమై క్షణంలో కాలికాలయంలో వెలిసాడు ఆలయపు గర్భగుడిలో దేవి విగ్రహానికి వెనుక ఒక కీలున్నది అది తిప్పితే ఆ విగ్రహం వెనక్కు తిరిగి మహేంద్రగిరికి పోయే స్వరంగ ద్వారం తెరుచుకుంటుంది ఆ కీలకం తెలిసిన దైవాధీనం సౌందర్యవతి అయిన ఒక స్త్రీ రూపం ధరించి శృంగారంగా ఆడుతూ పాడుతూ అక్కడ వాళ్ళ కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు కొంతసేపటికి రొప్పుతూ రోజుతూ హారమతి కాలమతులు అక్కడికి చేరుకున్నారు రూపంలో దైవాధీనాన్ని చూచి ఆమె యక్షిత అయి ఉంటుందనుకొని కత్తులు దూశారు వాళ్ళు కానీ క్షణంలో ఆమె అందానికి తన్మయలైపోయారు దైవాధీనం వాళ్లను ఒక ఆట ఆడించి చివరికి కురించిపోయి స్వరంగంలో మాయమవుతూ వాళ్లకు వినిపించేటట్టు వికటంగా నవ్వాడు అది విని హారమతి కారమతులు కళ్ళు తెరిచి ఆ యక్షిత తమను తప్పించుకుపోయి వెక్కిరిస్తున్నదనుకున్నారు దాని పని పట్టాలనే ఉద్దేశంతో అటూ ఇటూ గాలిస్తూ పోయి వాళ్ళు కూడా ఆ సొరంగంలో పడ్డారు పడితే పడ్డారు ఎలాగో సొరంగం కనిపించింది గనుక వీపులు దులుపుకొని అందులో చొరబడ్డారు వీళ్లను చూచి దైవాధీనం నిజరూపంలో వెలికిలా పడుకొని గుండి మీద ఒక బండ పెట్టుకొని ఆరున్నొక రాగం ఆలపించాడు అంతలో హారమతి కాలమతులు వాణిని రక్షించగల మొనగాళ్ళమంటూ వచ్చి గుండిపైన ఉన్న బండను తీసివేసి దైవాధీనాన్ని పరామర్శించారు అతను యక్షిత యక్షిత అని భయం నటిస్తున్నట్టు మెల్లగా అరిచాడు ఓస్ మాత్రానికే భయపడుతున్నావా లేలే యక్షితాను మొటుమాయం చేసి వచ్చాములే అని అన్నా తమ్ములు ఏకకంఠంతో ప్రగల్భాలు కొట్టారు వీళ్ళ డచ్చీలకు లోపల నవ్వుకొని అయితే పదండి అంటూ దైవాధీనం దారితీశాడు ఈ విధంగా వాళ్ళను దద్దమ్ములుగా చేసి ఆడిస్తూ దైవాధీనం సొరంగ మార్గం బట్టి వెళుతూ ఉన్నాడు అలా ముగ్గురు వెళ్ళగా వెళ్ళగా కొంత దూరంలో సింహద్వారం ఉన్న గుహ చేరుకున్నారు అక్కడ అంతట పుర్రెలు అస్థిపంజరాలు ఏమేమో కనబడుతున్నాయి పొగలు ఎగిసి వస్తూ ఉన్నాయి గోండ్రింపులు వినబడుతున్నాయి ఇటువంటి భయంకరమైన ఆ ప్రదేశం మధ్య యక్షత వాయించుకుంటూ కూర్చుంది ఈ ముగ్గురు చూడగానే యక్షిత మహేంద్రమణికే వచ్చిన మానవాదముల మీరు కాచుకోండి పుచ్చెలు ఎగిరిపోతాయి అంటూ చివాలన లేచి కత్తి జులిపించింది హారమతి కాలమతులు హడిలిపోయి వెనకడుగు వేస్తూనే ప్రగల్భాలు కొట్టనారంభించారు నోరు మూసుకొని నా కాలు కదల్చండి సింహద్వారం తెరుస్తాను లేకపోతే ఈ కత్తితో నరికివేస్తానని యక్షిత సింహనాదం చేసింది ఆ అరుపుతో అన్నా తమ్ములు చచ్చినట్టు యక్షిత కాలు పట్టారు కాని కొంచెమైన కాలు కదల్చలేక అలసి సొలసి చతికిలబడ్డారు వాళ్లు ఓడిపోవటం చేత యక్షిత కత్తి దూసి వారిని నరకబోయింది ఎంతసేపు దూరంగా ఉన్న దైవాధీనం ముందుకు వచ్చి యక్షిత ఆగు నీ కాలు కదిల్చి నా అన్నలను నేను రక్షించుకుంటాను అన్నాడు సరేలే శక్తిలో కాకపోయినా మాటలలోనైనా పడుచుతనం కనబడుతుంది నా కాలు కదుల్చు చూద్దాం కదల్చలేకపోయావో నీ పితృదేవతలని కలుసుకుంటావు జాగ్రత్త అని యక్షిత హోంకరించింది అప్పుడు దైవాధీనం మహా కాలు కదిలించేవాడిలాగా చేతులు సవరించుకొని పంజా విప్పి వేలు సారించి వింతచేష్టలతో చూపులను అటు ఇటూ మరలించాడు ఆమె ఆదమరుపుగా ఉండటం కనిపెట్టి యక్షిత కాలు ముద్దు పెట్టుకోబోయాడు చి ఇదేమిటి అంటూ ఆమె కాలు విదిలించుకుంది అదుగో యక్షిత కాలు కదిలించావు ఓడిపోయావు అన్నాడు దైవాదీనం అతని యుక్తికి మెచ్చుకొని యక్షిత సింహద్వారం తెరిచింది ఈ విధంగా ముగ్గురు సింహద్వారం దాటిపోగలిగారు అటుపైన దారి మరీ అగమ్యంగా కనబడింది అంత చీకటి పుష్కరం అందుచేత హారమతి కాలమతులు బాబోయ్ మాకు మనీ వద్దు ఏమీ వద్దు బ్రతుకుంటే చాలు అంటూ వెనకడుగు వేయటం ప్రారంభించారు వాళ్లకు ధైర్యం చెప్పి ఎలాగో మకరద్వారం వద్దకు చేర్చాడు దైవాధీనం ఈ గుహ సింహద్వారపు గుహ కంటే మరీ ఎక్కువ భయంకరంగా ఉన్నది పొగలు వెలుగులతో పాటు ఉండి ఉండి ఎక్కడి నుంచో గుండె పగిలేటటువంటి ఏడుపు వినిపిస్తుంది ఈ ఆర్తనాదం దిక్కు నుండి వస్తున్నదో తీరా చూద్దామని వెతకపోతే ఎవ్వరూ కనబడరు ఇది చూచి వాళ్లకు భయము ఆశ్చర్యము కూడా కలిగింది ఇంతలో వాళ్ల ఎదుటినే తలవేరబూసుకొని ఒక బండ మీద కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్న యక్షత ప్రత్యక్షమైంది వీళ్లను చూడగానే ఆ యక్షిత మహేంద్రమణి కోసం వచ్చిన మానవాదములా మీరు నన్ను నవ్వించగలిగితే మకర ద్వారం తెరుస్తాను లేకపోతే మిమ్మల్ని చంపేస్తా అంటూ గద్దించి చెప్పింది ఓస్ ఇదంత పని అనుకొని హారమతి కాలమతులు నవ్వు పుట్టించే వక్రచేష్టలు ఎన్నో చేశారు వాళ్ళ చేష్టలు చూసి యక్షిత తనకు మరింత ఏడుపే వచ్చింది కాని నవ్వు రాలేదు మీరు నన్నుంక నవ్వించలేరు మీకు చావే ప్రాప్తం అని చెప్పి యక్షిత వాళ్ళ మీద కొరకబోయింది అన్నా తమ్ముళ్ళు ఇద్దరూ పోయి దైవాధీనం వెనక నెక్కారు అప్పుడు దైవాధీనం ముందుకు వచ్చి కిటుకు ఎక్కడ ఉన్నదో కనిపెట్టాలని యక్షిత చుట్టూ ప్రదక్షిణం చేయనారంభించాడు లొట్టలు వేసుకుంటూ అతను యక్షత అందచందాలను పొగడటం కూడా ప్రారంభించాడు అతను తిరిగినట్టల్లా యక్షత తిరుగుతూ ఉండే వరకు ఓహో ఇదా నీ కిటుకు అనుకుంటూ దైవాదేనం దానికి చక్కిలిగిలి పెట్టబోయాడు కెచకెచమని యక్షత ఒక గెంతు గెంతింది కుప్పగొంతులు వేసుకుంటూ దైవాదేనం యక్షత వెంటపడ్డాడు ఈ వాళకం చూచి యక్షత నవ్వాపుకోలేక మకరద్వారం తెరిచింది ఒక చెంగున ముగ్గురు మకరద్వారం కూడా దాటిపోయారు తర్వాత ఆత్రిమూర్తులా కమలద్వారం చేరుకున్నారు ఇక్కడ యక్షిత విలాసంగా ఆడుతూ పాడుతూ ఉన్నది ఆమె పాటకు హారమతి కాలమతులు తన్మయులయ్యారు వీళ్లను చూడగానే యక్షిత ఓ రీ మానవ మాధుములారా నా చెల్లెలను మోసం చేసి వచ్చారా చూడండి ఇప్పుడే మిమ్మల్ని మింగివేస్తా అంటూ బ్రహ్మాండమైన రాక్షసి ఆకారం దాల్చింది ఆ పెనుభూతాన్ని చూచి చూడగానే అన్నా తమ్ములు చావసిద్ధపడి మోర్చపోయారు అప్పుడు యక్షితకు దైవాధీనానికి కామరూప విద్యలో ఘోరమైన యుద్ధం జరిగింది చివరికి దైవాధీనం ఒక సూక్ష్మరూపంలో యక్షిత నోటిలో దూరి దాని కుక్షిలో ప్రవేశించి ఆయువు పట్టు చిక్కించుకున్నాడు అంతటితో యక్షిత లొంగిపోయి ద్వారం తెరవటమే కాక మహేంద్రమణి పట్టుకు వచ్చి అతని ముందు పెట్టింది దైవాధీనం బయటకు వచ్చి ఆ మణిని తీసుకున్నాడు అప్పుడు ఆ యక్షత అతనికి అనంతోస్తక నిగమ నిగమన గృణి మహేంద్రమణి అనే మంత్రం ఉపదేశించి అది పఠించినట్లయితే మణి ప్రకాశించి కోరిన ఫలం ఇస్తుందని చెప్పి అంతర్ధానమయ్యింది ఈ విధంగా దైవాధీనం తన యుక్తి చేత చాకచక్యం చేత కామరూప విద్య ప్రభావం చేత యక్షితలు ముగ్గురినీ గెలిచి మంత్రంతో సహా మహేంద్రమణిని సాధించుకురాగలిగాడు ఇక ఇప్పుడు అతను హారమతి కాలమతులను మోర్చితేర్చి మంత్రం పఠించి మణిని పలికించి దాని విధానం వారికి చూపాడు ముగ్గురూ అక్కడి నుంచి తిరిగి వస్తూ ఇంటి ముఖం పెట్టి దారిలో మళ్లీ కాలికాలయం దగ్గరికి వచ్చి అక్కడ కాస్త విశ్రాంతి తీసుకుందామనుకున్నారు దైవాదనం మణిని క్రింద పెట్టుకొని పడుకొనడం చూచి హారమతి కాళమతులు దురుద్దేశంతో కపట నిద్ర నటించారు ఇదే సమయానికి గుణసుందరి తనను తలుచుకొని తండ్రి పశ్చత్తాప పడుతున్నాడని తండ్రిని చూచివద్దామని కోటలోకి వెళ్ళింది రూపా హేమలు ఆమెను గడపలోనే అటకాయించి ఆ వచ్చావా పో ఎరుకల వాళ్లను ఏనాది వాళ్లను కట్టుకొని మాకు ఎంత అప్రతిష్ట తెచ్చావు నీ హీనుడు దరిద్రుడును అంటూ అనరాని మాటలు అన్నారు పతినింత సహించలేక గుణసుందరికి ఆవేశం వచ్చి అక్కలారా మీరనుకున్నట్టు నా హీనుడు కాడు దరిద్రుడు కాడు కామరూప విద్య తెలిసిన వీరసేన మహారాజు వారే మణిని తీసుకువచ్చి నాన్నగారిని రక్షిస్తారు అన్నది సగర్వంగా సరిగా ఆ క్షణాన్న దైవాధీనం నిద్రలో ఉండటం చూచి హారమతి కాలమతులు అతనిని ఒక పాడు బావిలో పడేసి ఆ మణిని పట్టుకొని ఇంటికి వడాయించారు ఆవేశంలో గుణసుందరి చెప్పకూడని రహస్యం చెప్పివేయడం చేత పాపం దైవాధీనం బావిలో పడినప్పుడే ఎలుగుబంటిగా మారిపోయాడు అతను దుఃఖిస్తూ ఎలాగో పైకి వచ్చి ఇంటి దారి పట్టాడు పోతే గుణసుందరి చెప్పకూడని రహస్యాన్ని చెప్పివేసిందే కానీ వెంటనే తెలివి వచ్చి గాబరాతో ఇంటికి వెళ్ళి చూసుకుంది తులసి మొక్క వాడిపోయి ఉంది ఇంకేముంది తన అపరాధం మూలన భర్తకు కీడు మూడింది గురుశాపం ప్రకారం అతను ఈ పాటికి ఎలుగుబంటిగా మారిపోయి ఉంటాడు అని భరించరాని విచారంతో గోడుగోడునా ఏడుస్తూ ఆ తులసి దగ్గరే స్పృహ తప్పి పడిపోయింది అక్కడ రాజుగారికి చాలా ప్రమాదంగా ఉన్నది ఏమిటిరా భగవంతుడా అని కోటలో అందరూ చింతిస్తున్న సమయంలో హారమతి కాలమతులు మహేంద్రమణిని తీసుకువచ్చి మహారాజు ఎదుట పెట్టారు అది చూచి తండ్రి రాజ్యం తమకే దక్కింది కదా అని రూపా హేమలు పొంగిపోయారు కాని మణిని చూచి రాజ్యవైద్యుడు ఇది ప్రకాశించడం లేదే అన్నాడు ఉండండి మంత్రం చెప్పాలి అంటూ అన్నా తమ్ముడు అట్టహాసంగా తోక నెగనె అని అరుస్తూ మణి చుట్టూ తిరగసాగారు వాళ్ళు ఎంతగా అరిచినా మణి ప్రకాశించలేదు ఇదేమి మంత్రమంటూ అందరూ తెల్లబోయారు నన్ను మోసం చేసి రాజ్యం లోకావటానికి ఏదో రాయి పట్టుకొచ్చారు వీళ్ళ తలలు ఖండించండి గుమ్మానికి వేలాడదీయండి అని మహారాజు గోండ్రించాడు రాజవైద్యుడు నిదానంగా మణిని పట్టి చూచి దీని లక్షణాలన్నీ సరిగ్గా కనబడుతున్నాయి ఇది నిజంగా మహేంద్రమనే కానీ వీరు దీనికి ఉపయోగించవలసిన మంత్రం మరిచి ఉంటారు అన్నాడు అయితే ఆ మంత్రమేదో జ్ఞాపకం చేసుకొని ఏడవమనండి అంటూ మహారాజు నిస్పృహతో చెప్పి ప్రాణం మీద ఆశ వదులుకున్నాడు దైవాధీనం అంటే ఇప్పుడు ఎలుగుబంటి ఎరుకల గూడెంలోకి రాగానే అంతా కేకలు వేస్తూ బడితలు పుచ్చుకొని వెంటపడ్డారు ఆ కేకలకు అదిరిపడి ఏమిటో చూద్దామని గుణసుందరి ఇంటిలో నుంచి యువతలకు వచ్చింది ఆ ఎలుగుబంటి దీనంగా గుణసుందరి వెనుకకు వచ్చి నక్కింది అది మిమ్మల్ని ఏమీ చేయదు భయపడకండి మీ దారిని మీరు వెళ్ళిపోండి అని ఆమె గూడెం ప్రజలను వారించి చేతులారా చేసుకున్న పాప ఫలానికి మొత్తుకుంటూ ఎలుగుబంటిని లోపలకు తీసుకుపోయింది పట్టరాన్ని దుఃఖంతో గుణసుందరి ఎలుగుబంటి రూపంలో ఉన్న భర్త కాల మీద పడి తెలియక చేసిన ఈ అపరాధానికి క్షమించమని ప్రార్థించింది దైవాధీనం ఎలుగుబంటిగా మారిపోవచ్చు అతనికి ఈ రూపంలో వాక్కు లేకపోవచ్చు అయినప్పటికీ అతను సర్వజ్ఞానుడే గుణసుందరి మొరవిని దైవాధీనం అక్కడ ఉన్న శ్రీ రాజరాజేశ్వరి విగ్రహాన్ని చూపించి ఆ తల్లే మనకు దిక్కు కనుక ఆమెను ప్రార్థించు అంటూ సంజ్ఞ చేశాడు భర్త ఆజ్ఞ తలదాల్చి గుణసుందరి తమ ఇలువేలు పైన దేవికి భక్తితో మ్రొక్కిలిడి ప్రార్థించింది తన భక్తురాలు పతిభక్తి పరాయణ అయిన గుణసుందరి చేసే ప్రార్థనలు కైలాసంలో ఉన్న పార్వతీదేవికి వినపడ్డాయి కరుణామయి ఆశ్రిత జన పక్షపాతి అయినటువంటి దేవి పరమేశ్వరునితో ఈ సంగతి చెప్పి గుణసుందరిని అనుగ్రహించవలసిందని వేగిరపెట్టింది ప్రియసతి అయిన పార్వతి మనవిని పరమేశ్వరుడు ఎప్పుడైనా కాదనగలడా వెంటనే ఆ దంపతులు కిరాత దంపతులయ్యి గుణసుందరి ఇంటి ముందు అవతరించారు ఆ ఇంటికి వెళ్లి తలుపు తోసుకుని కొంచెం బెచ్చం పెట్టే చిట్టి తల్లి అని వారు అడిగారు వారిని చూచి గుణసుందరి తన నిర్భాగ్యత్వానికి చింతిస్తూ బొటబొటా కన్నీరు రాల్చింది అప్పుడు ఆ కిరాత దంపతులు గుణసుందరిని ఓదార్చి చిట్టితల్లి నీ విచారానికి కారణం మాకు తెలుసు నువ్వు అలా విచారించవలసిన పనేమీ లేదు నీతో ఉన్న ఆ ఎలుగుబంటిని మాకు ఇచ్చివేయి దానిని ఆటలాడించి ఐశ్వర్యం సంపాదించుటకు వస్తాము అన్నారు ఆ వింత కోరిక వినే వరకు గుణసుందరి బెత్తరపోయింది ఆమె బెత్తరపాటు చూచి దిప్యుల్ని గుర్తించిన ఎలుగుబంటి వారి వెంట వెళ్ళటానికి సిద్ధపడింది ఈ వాళ్ళకమంతా కనిపెట్టిన గుణసుందరి మీరు నా మరాలించి వచ్చిన పుణ్యాత్ముల్లో దేవతలో అయి ఉంటారు నన్ను కటాక్షించండి అంటూ ఆ కిరాత దంపతుల కాల మీద పడ్డది నీకు శుభం చేస్తాములే నిశ్చింతంగా ఉండు అని గుణసుందరిని ఆశీర్వదించి ఆ కిరాత దంపతులు ఎలుగుబంటిని తీసుకుని బయలుదేరారు పార్వతీ పరమేశ్వరులు ఆ ఎలుగుబంటిని ఆడించుకుంటూ కోటలో ప్రవేశించారు ఎలుగుబంటి చేత ఎన్నెన్నో వింత ప్రదర్శనలు చేయించారు దివ్యజ్ఞానం గల ఆ ఎలుగుబంటి జోస్యం చెప్పనారంభించింది మహేంద్రమణి పలికే ఉపాయం కూడా అది చెప్పగలదని వదంతి వ్యాపించింది ఈ సంగతి చెవిని పడగానే మంత్రి సేనాధిపతులు వెంటనే వచ్చి ఎలుగుబంటిని కిరాత దంపతులను రాజుగారి వద్దకు తీసుకువెళ్లారు మణిని పట్టుకు వచ్చి ఎదుట పెట్టి ఎలుగుబంటి అభినయించింది అది ఏమిటి అని అడిగితే ఈ రాజును ఏ కూతురైతే నిజంగా ప్రేమిస్తూ ఉన్నదో ఆమె తన మొగినితో సహా ముమ్మారు ప్రదక్షిణం చేసినట్టయితే మహేంద్రమణి పలుకుతుంది అని కిరాత దంపతులు ఎలుగుబంటి అభినయానికి అర్థం చెప్పారు ఒకరేమిటి ఇద్దరం ఉన్నాము అంటూ రూపా హేమలు తమ తమ భర్తలను వెంటబెట్టుకొని మడికట్టుకు వచ్చి చుట్టూ ముమ్మారు ప్రదక్షిణం చేశారు వారు ఎంతసేపు తిరిగినా మణి పలకలేదు ఏమో అనుకున్నాము నిజంగానే ఏ రాయో చేతపట్టుకు వచ్చి మా పరువు కూడా తీశారు అని రూపా హేమలు తమ భర్తలను ఆడిపోసి వాళ్ళపైన మెటికలు విరిచారు మహారాజు మళ్ళీ నిస్పృహలో పడ్డాడు ఎలుగుబంటి మళ్ళీ అభినయించింది అదేమిటి అని అడిగితే బోరు బోరుమంటూ ఊరి చివరను ఏ చిన్న కూతురు ఉన్నదో ఆమె వచ్చి ప్రదక్షిణం చేస్తే మని తప్పక పలుకుతుంది అంటూ కిరాత దంపతులు అర్థం చెప్పారు వెంటనే మంత్రి మేనాదేవి వెళ్లి గూడెంలో ఉన్న గుణసుందరిని వెంటబట్టుకు వచ్చారు కోటలోకి వచ్చి రావడంతోనే గుణసుందరి తండ్రి మీద పడి గోడుగోడున ఏడ్చింది తల్లి నీకు నేనెంత అన్యాయం చేసినప్పటికీ నీకు నా మీద అభిమానం కొంచెమైనా తగ్గలేదు ఇదే నాకు పదివేలంటూ మహారాజు గుణసుందరిని తీసుకొని అక్కున అదుముకున్నాడు అక్కడ సమావేశమైన ప్రజలందరూ ఏమవుతుందో చూద్దామనే ఆత్రంతో గుణసుందరిని ముందు మణిచుట్టు ప్రదక్షిణం చేయమని వేగిర పెట్టారు ఆమె అందుకు సిద్ధపడేసరికి చిటితల్లి నువ్వు నీ పతితో కలిసి ప్రదక్షిణం చెయ్యాలి అన్నది పార్వతీదేవి నా భర్త దురదృష్టవాసాతు ఎలుగుబంటిగా మారిపోయారు మీరెవరో పుణ్యాత్ముల్లాగా కనబడుతున్నారు దయవుంచి నా భర్త శాప విమోచన మార్గం సెలవెయ్యండి అంటూ గుణసుందరి దేవిని ప్రార్థించింది అయ్యో ఏమిటి దైవాధీనం పాపం ఎలుగుబంటి అయిపోయాడా అని అందరూ ఆశ్చర్యపడ్డారు అప్పుడు పార్వతి అసలు ఈ మణిని సాధించుకు వచ్చింది ఎవరో నిజం చెప్పినట్లయితే నీ భర్తకు యథారూపం వచ్చేస్తుంది ఇదిగో చూడు అంటూ ఎలుగుబంటికి చెంగోలు అందించింది ఆ చెంగోలు తీసుకుని ఎలుగుబంటి హారమతిని కాలమతిని బాధి విడిచిపెట్టింది చెంగోలు దెబ్బలు పడలేక వాళ్ళు బాబాయ్ క్షమించండి మణిని సాధించింది దైవాధీనమే అని నిజం చెప్పివేసి క్షమించుమంటూ ఎలుగుబంటి కాల మీద పడ్డారు ఆ చెంగోలు తీసుకుని పార్వతి రూపా హేమలను కూడా అదిలించింది వాళ్ళు నేరం ఒప్పుకొని చల్లాయి క్షమించవా అంటూ గుణసుందరి కాల మీద పడ్డారు అప్పుడు కిరాత దంపతుల ఆనతితో ఎలుగుబంటి ఎప్పటి దైవాధీనంగా మారిపోయాడు మహారాజు కిరాత దంపతులు ఫలానా అని గ్రహించి వారికి నమస్కరించాడు గుణసుందరి దైవాధీనం కలిసి ప్రదక్షిణం చేసిన వెంటనే మహేంద్రమని దగదగ మెరిసింది రాజా నిన్ను నిజంగా ప్రేమించేవారు ఎవరో మోసగత్తెలెవరో ఇప్పుడైనా తెలుసుకున్నావా అని పార్వతీదేవి రాజును హెచ్చరించింది గుణసుందరి మణిచేత తండ్రిని స్పృశించిన తక్షణమే మహారాజు వ్యాధి ఎక్కడికక్కడే మాయమై పూర్తి స్వస్థత చేకూరింది అప్పుడు ఆయన గుణసుందరిని దగ్గరకు తీసుకొని తల్లి నీ మహిమ తెలుసుకోలేకపోయాను నీవు నీ భర్తే నన్ను ప్రేమించారు కనుక నా రాజ్యానికి మిమ్మల్నే పట్టాభిషక్తుల్ని చేస్తాను అని చెబుతూ వెంటనే దైవాదీనానికి పట్టం కట్టారు అంతా సంతోషించారు కాని మహారాజు గుణసుందరిని చూచి ఈ వృద్ధుణ్ణి నీ మెడకు కట్టి నేను నీకు చేసిన అన్యాయం మాత్రం ఇంకా మిగిలిపోయింది అని విచారించాడు అప్పుడు పార్వతీదేవి ఓ రాజా ఇంకా నీకు అహంకారం చావలేదు చిటి తల్లికి పరమేశ్వరుడు అనుగ్రహించిన ఆ భర్త ఎవరో చూడు అంటూ దైవాధీనాన్ని ఇక నిజరూపంలో బయల్పడమని శాసించింది అప్పుడు దైవాధీనం భువన మోహన సౌందర్యంతో వీరసేన కుమారుడై వెలయగా అందరూ ఆశ్చర్యచకుతులై ఆనందించారు పరమానంద భరితుడై మహారాజు నిజంగా మీరు దేవతలంటూ ఎరుక దంపతులకు ప్రాణమిల్లాడు అంతా సంతోషంతో స్తోత్రం చేయగా అందరినీ దీవిస్తూ శ్రీ పార్వతీ పరమేశ్వరులు అంతర్ధానమైనారు